యేసు నిలచి వాని పిలచి పొలకించి పొద్దునక పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాలు ఆపలేకపోయింది. ఇవిడి తరగదని ఆపడం, గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఆపివడండి. ప్రపంచంలో అడుకులు డాపేషన్ వేసిన రక్తం ఏం చేయ, మరణానికి దమ్ముందా, సమాధికి దమ్ముందా, పాతాలకు దమ్ముందా, బండరాయికి దమ్ముందా, పిలాత పెట్టిన సంఖ్యలకి దమ్ముందా, పెట్టడానికి దమ్ముందా? ఎవరికి లేదు. కన్నీరు గర్చి ప్రార్థన చేసి నీకు కొడితే మంచి కొడ, నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా, దిగి వచ్చాడా లేదా, సంచరిస్తున్నాడా లేదా, నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా, నీ భయము తెలీదా, నీ దుఃఖము తెలీదా, నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవక్కి నీ బతికిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు అని యాకోబు అపొస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఇవ్వనా, నేను ఎందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే తెచ్చింది, కుటుంబం అలాగే తెచ్చింది, నీ ఆరోగ్యం అలాగే తెచ్చింది, నీ అంతరంగం అలా తెచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా, ఇన్ని సంవత్సరాలు ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా, ఎట్ట పడుకుంటున్నావయ్యా, దాటిపోతున్నాడు రా బాబు ఏడో.